హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో మీరంతా బాగుంటారని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, దయ్యాలు నిజంగా ఉన్నాయా, అవి నిజంగా కనిపించిన సందర్భం ఏదైనా ఉందా, దేనికి సంబంధించి ఈ ప్రపంచంలో అనేక రకాల డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు కనుక దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్మేవారైతే మీరొక్కరే అనుకోకండి, ఈ ప్రపంచ దేశాల సంస్కృతులు కూడా ఉన్నాయని, మరణించిన తర్వాత అవి భూమిపైనే కనిపించాయని చెబుతూ ఉంటారు. ఇక ప్రతిరోజు ప్రపంచమంతటా ఈ దయ్యాల కథలు అనేవి సాధారణమే. లెక్కలేనన్ని టీవీ ఎపిసోడ్స్, కథలు, సినిమాలు కూడా ప్రపంచమంతటా పాపులర్ కావటం మనకు తెలుసు. అనుభవం కలగటం ఒకటైతే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ రెండోది. ఇక ఎన్నో అద్భుతమైనటువంటి కెమెరాలు, సెన్సిటివ్ మైక్రోఫోన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్ ఇలాంటి అత్యాధునిక పరికరాలతో పరిశోధన చేయబడ్డటువంటి దయ్యాలను ఇప్పటి వరకు కనుగొనబడలేదు. కానీ వాటి ఉనికి మాత్రం ఎప్పుడు తెలుస్తూనే ఉండేది. ఇలా ప్రపంచమంతా పరిశోధనలో ఉత్సాహంగా మునిగి ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజ జీవితంలో దయ్యాల వల్ల బాధింపబడ్డటువంటి వాళ్ళ నిజ జీవిత అనుభవాలను వెలికి తీయటంలో మన ఛానల్ కూడా ఒక ప్రయత్నమనే చెప్పాలి. ఈరోజు కూడా నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని భయంకరమైన అనుభవాలను తెలుసుకుందాం. ఇది ఓ యథార్థ సంఘటన. ఈ స్టోరీని చెప్పిన వారు ఒక సీనియర్ ఆఫీసర్. అయితే నా జీవితంలో నా సీనియర్ ఆఫీస్ ఉద్యోగి, నాకంటే 5-6 ఏళ్ళు సీనియర్, ఖమ్మం ఆఫీస్లో రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ వసతి గృహాన్ని ఖాళీ చేసి దగ్గరలో ఓ కిరాయి ఇంటికి మారాడు. అయితే అతనికి భార్య, 2 కొడుకులు, కొత్త ఇల్లు, చాలా నెలలు ఖాళీగా ఉంది. దానిలో వీళ్ళు ప్రవేశించారు. ఇక వారి ఇంట్లో ప్రవేశించిన తర్వాత మొదటి రాత్రిలో గజ్జల శబ్దం వచ్చింది. వాళ్ళేదోలే అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు నుండి పగటిపూట కూడా స్త్రీ నవ్వులు వినిపించాయి. ఎవరో ఒక స్త్రీ రాత్రి పగలు అన్న తేడా లేకుండా అక్కడ నవ్వుతూ ఉండేది. అలాగే ఊయలు ఊగుతున్న శబ్దాలు కూడా వచ్చాయి. వాటన్నింటినీ వారు మొదట పట్టించుకోలేదు. అలా 1 వారం రోజులు గడిచింది. ఒకరోజు తన భార్యకు వంటగదిలో పగలు ఎవరో ఇంట్లో కదులుతున్నట్టుగా అనిపించింది. ఏవో మాటలు కూడా వినిపించాయి. తన కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఎవరో గాలిలో కదులుతూ ఏదో తనకు చెప్తూ ఉంటే ఆ మాటలకు భయపడిపోయి ఆవిడ ఇంటి నుండి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చినటువంటి తన భర్త తన భార్య బయట ఉండటం గమనించి ఏమైంది అని అడగ జరిగిందంతా కూడా చెప్పింది. ఇక తన భార్య చెప్పిన మాటలు విని అతను కూడా షాక్ అయ్యాడు. అలాగే భయపడ్డాడు కూడా. అవును, నువ్వు చెప్తుంది నిజమే. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇక ఉపేక్షించే లాభం లేదని చెప్పి అందరితోనూ కలిశాడు. తర్వాత ఇంటి వారిని కూడా కలిసి ఏం జరిగిందో నిగ్గదీసి అడగ్గా అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. 4 సంవత్సరాల క్రితం మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా కుటుంబంలో ఒక వివాహిత మహిళ ఉండేది. ఆమె ఉరిపోసుకునే ఆత్మహత్య చేసుకుంది, అది విషయం అని చెప్పారు. ఇక అందరి సలహాపై వెంటనే ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోయారు. ఇక వాళ్ళ ఇంటికి మారిపోయినప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి వెళ్ళడం, అప్పుడప్పుడు ఓ భయంకరమైనటువంటి స్త్రీ యొక్క ముఖం అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది. ఇక ఒక ఆఫీస్ పని మీద వరంగల్ వెళ్ళి ఇంటర్సిటీ రైల్లో ఖమ్మం తిరిగి వస్తూ ఉండగా తన స్నేహితునితో జరిగిన ఉదాంతం మరొకటి ఇది. అయితే తన జీవితంలో జరిగిన సంఘటన అంతా కూడా రైల్లో ప్రయాణిస్తూ తన స్నేహితునితో ఆ వ్యక్తి వర్ణించి చెప్తూ ఉండగా ఎవరో ఒక ఆమె ట్రైన్ ఎక్కుతూ ఉండగా, చూడు నా కళ్ళలో కనిపించే ఆ భయంకరమైన ఆకారం అచ్చా అమ్మాయిలానే ఉంది, అదిగో ఆ అమ్మాయిలానే ఉంది అని విచిత్రంగా నవ్వుతూ చెప్తూ
ఒక్కసారిగా గుండె ఆగి కూలబడ్డాడు. సీట్లోనే ప్రాణం పోయింది అతనికి. కానీ తన స్నేహితునికి ఏం చేయాలో తెలియలేదు. ఖమ్మం చేరిన తర్వాత అనారోగ్యంతో ఉన్నటువంటి అతన్ని కొంచెం సాయం చేయండి అని చెప్పి కొంతమంది సహాయంతో నెమ్మదిగా ట్రైన్ ఆగిన తర్వాత ఒక ఆటోలో చేర్చి సరాసరి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళగా డాక్టర్ అతన్ని చూసి ప్రాణం లేదని తేల్చి చెప్పారు. ఇక మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అప్పుడు తెలిసింది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు అని చెప్పి తర్వాత దానికి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. అయితే ఏ పోలీసు గొడవ కూడా లేకుండా ఆ శవాన్ని అయితే ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించారు. అప్పటితో ఆ విషయం సర్దుమణిగిపోయింది. ఈ సంఘటన సరిగ్గా ఇప్పటికే 22 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఇంకో స్టోరీని మనం తెలుసుకుందాం. అసలు దెయ్యాలు లేదా ఆత్మలు ఉన్నాయా, అవి కనిపించాయా అని అంటే ఒక అతను ఇంటర్నెట్లో రాసినటువంటి కథనం. అసలు ఎందుకు లేవండి, అయితే వాటిని దెయ్యాలు అని కొందరు, ఆత్మలు అని చెప్పి మరికొందరు చెబుతూ ఉంటారు. అయితే భూమి మీద రాత్రి వేళలో అక్కడక్కడ అలా సంచరిస్తున్నవి ఆత్మలా లేక దేవతా శక్తులా అనేవి అనుభవంలోకి వస్తే కానీ తెలీదు. అయితే నా జీవితంలో కూడా ఎదురైన సందర్భం ఒకటి ఉంది, చెప్తాను వినండి. మా బంధువులు ఒక ఆయన బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఒక చోటు నుండి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ రిటైర్ అయ్యేదాకా సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడు. చివరికి తన 60లో కోస్తాంధ్రలో ఓ ముఖ్య పట్టణంలో తన ఇష్టం మేరకు స్వయంగా తానే పర్యవేక్షిస్తూ ఒక డాబా ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంటిలో చాలా హ్యాపీగా 3 ఏళ్ళు నివసించి అనారోగ్యంతో మరణించాడు. ఇక ఆయన చనిపోయిన 3వ రోజు ఇంటి యొక్క డాబా పైన ఆయన తెల్ల బట్టలో తిరుగుతూ ఉండటం మేమంతా చూసాం. అలాగే ఆ ఇంటి వాళ్ళు కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశారంట. మనిషి చనిపోయినా సరే తన సొంత ఇంటిపై ఉన్న మమకారం పోలేదన్నమాట. ఇలా నాకు వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, రాత్రి వేళలో ఎంతో మందికి అతని యొక్క ఆత్మ ఇంటిపై తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉండేది. మరికొన్నిసార్లు అయితే అతను ఎవరితోనో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు కూడా. అయితే మొదట్లో వాళ్ళకి కనిపించింది మనిషి అని భ్రమపడే వాళ్ళైతే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని ప్రయత్నించారు. కానీ తరువాత మాత్రం దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే తను ఒక దెయ్యం అని చెప్పి అక్కడి నుండి భయపడి పరిగెత్తుకుంటూ తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒకరిద్దరికి అలా కనిపించిందంటే అబద్ధం అనుకోవచ్చు, కానీ అలా చాలామందికి అతని ఆత్మ ఎదురయ్యింది అంటే మరి అది నిజంగానే దెయ్యమై ఉంటుందా? ఇప్పుడు ఇంకో స్టోరీని గురించి మనం తెలుసుకుందాం. ఈ సంఘటనను ఓ యువకుడు ఇంటర్నెట్లో ఆర్టికల్ రూపంలో రాయటం జరిగింది. నేను స్వయంగా చూసిందే నమ్ముతాను అనేవారికి ఏదో ఒకరోజు ఆ ముచ్చట తప్పకుండా తీరుతుంది. అయితే అలాంటివేవి మనల్ని ఏమీ చెయ్యవు అనేది నా యొక్క అభిప్రాయం. మనమే భయపడి కూలబడితే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. 2017లో అనుకుంటా ఒక 50 మంది బిజినెస్ ఫ్రెండ్స్ అంతా కలిసి రిసార్ట్ బుక్ చేసుకుని అరకులో 2 రోజులు ఉంటాం. ఇక రిసార్ట్ పక్కనే మేరీల్యాండ్ చర్చ్ అనేది ఉంటుంది. లోపలికి చిన్న చితక పల్లెలు కూడా ఉంటాయి. క్యాంప్ ఫైర్ ముందు ముచ్చట్లు పెట్టుకున్నారు కొందరు, ఒక 15 మంది మాత్రం, అందులో నేను కూడా ఉన్నాను. అలా నడుచుకుంటూ వెళ్దామని రిసార్ట్ నుండి రోడ్డు మీదకు కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాం. ఇక అప్పటికి సమయం 9 గంటలు అవుతుంది. చిమ్మ చీకటి, అలాగే చలిగా కూడా ఉంది. ఇక అప్పుడే మాలో ఎవడో ఒకడు దెయ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా తెలిసిందేగా, ఒక్కొక్కరు వాళ్ళకు అనుభవం అయినటువంటి దెయ్యాల కథలు చెప్పటం మొదలుపెట్టారు. ఒక 40 నిమిషాలు అయిపోయాక తిరిగి రిసార్ట్ వైపు రావటం మొదలుపెట్టాం. అప్పటికే గేట్ మూసేసి ఉంది. 2 సార్లు కొట్టాం, ఎవ్వరూ తీయలేదు. ఇక అందరం గేట్ వైపు నిలబడి ఉంటే రోడ్డు మీద గట్టిగా ఓ కుక్క మురిగింది. ఒక్కసారిగా అందరం వెనక్కి తిరిగి చూసాం. అక్కడ చూసిన దృశ్యానికి ఒక్కొక్కడికి నోరు బిక్క చచ్చిపోయింది. 10 క్షణాలు ఒక్కడి నోటి వెంట కూడా మాట రాలేదు. అందరూ ఒడ్డు పొడుగు మనుషులమే. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? తెల్ల బట్టలతో ఉన్నటువంటి ఓ విచిత్రమైనటువంటి ముసలామె నడుచుకుంటూ వెళ్తుంది. కానీ తాను మా ముందుకు నడవటం లేదు. మా వైపు చూస్తూ వెనక్కి తిరిగి ఆగకుండా అత్యంత వేగంతో నడుస్తూ ఉంది. ఆమెలా నడుచుకుంటూ వెళ్తూ కాస్త దూరంలో ఉన్నట్టుండి ఆ చీకటిలోనే కలిసిపోయింది.
ఆ దృశ్యాన్ని చూసి మేమంతా వణికిపోయాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆమె అలా వెనక్కి నడుస్తూ వెళ్తున్న కొలితే తనని ఓ కుక్క కరవటానికి ఎంతగానో ప్రయత్నించింది. తనపై ఉరుకుతూనే ఉంది, కానీ ఎంతసేపటికి తనని అందుకోలేకపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన మాకు గుండె ఆగినంత పనైంది. ఒకవేళ ఆవిడే కనుక అలా రోడ్డు మీద వెళ్ళిపోకుండా మా రిసార్ట్ వైపే వచ్చుంటే మా ఫ్యాంట్ తడిసిపోవటం ఖాయం. ఇక మేమంతా భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మూకం ముడగా అక్కడే ఉన్నాం. ఇక అంతలో రిసార్ట్ గేట్ ఓపెన్ చేయడంతో మేమంతా లోపలికి వెళ్ళిపోయి ఎవరి గొప్పల వాళ్ళు చెప్పుకున్నాం. జీవితంలో దయ్యాన్ని చూస్తే ఆ భయం ఇలా ఉంటుందా అని మాత్రం నాకైతే తెలిసింది. ఇది నా కళ్ళ ముందే జరగటంతో నేను నిజంగానే దయ్యాన్ని నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మామూలుగా ఒక మనిషి ముందుకు నడుస్తారు, కానీ ఆ రాత్రి ఆ వృద్ధురాలు మాత్రం వెనక్కి నడిచింది. ఇంకొక విషయం ఏంటంటే, అంత చీకట్లో కూడా ఆమె రూపం అస్పష్టంగా వికారంగా కనిపించింది. అలా వెనక్కి వెళ్ళిన ఆమె కాసేపటిలోనే పైకి తేలుతున్నట్టుగా ఆ చీకటిలో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరికీ కనిపించని శక్తి ఉంటే, ఎక్కడికైనా అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళే శక్తి ఉంటే, అనుకున్నప్పుడు రూపం మార్చుకునే శక్తి ఉంటే, ఎవరినైనా భయపెట్టి బాధించగల శక్తి ఉంటే, ఇలాంటి శక్తులు ఉంటే వారు మనల్ని ఏమైనా చేయగలరు కదా. మరి నిజంగా దయ్యాలు ఉంటే రోజుకి ఎంతమందిని అవలా హింస పెడతాయి, ఎంతమందిని చంపుతాయిలే అని నేను కూడా అందరిలానే అనుకున్నాను. అయితే నా వరకు చనిపోయిన మనుషుల కన్నా బ్రతుకుండే వాళ్ళు చాలా ప్రమాదకరం. ఒకడు తల్లిని చంపుతాడు, ఒక ఆమె భర్తను చంపుతుంది, ఒకడేమో సొంత బిడ్డను కూడా చంపేస్తాడు, అమ్మేస్తాడు, మరొకడు చెల్లిని కూడా బలవంతం చేస్తాడు. బ్రతుకున్న మనుషులు మనందరికీ కనిపిస్తూనే, మనతో ఉంటూనే మనల్ని మోసం చేస్తూ, మనతో నవ్వుతూ ఉంటూ మనల్ని ఎంత వీలైతే అంత నాశనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, దయ్యాలు ఉన్నాయా లేవా? నేను చెప్తున్నాను వినండి, అసలు దయ్యాలే లేవు, లేవుగాక లేవు. మీలో ఒక్కరైనా సరే నిజంగానే దయ్యం ఉంటే నాకు చూపించండి. అది ఎంతో గట్టిగా మాట్లాడుతూ ఉండేదాన్ని. అలాంటిది నా జీవితంలో ఓ సంఘటన జరిగింది. ఒకసారి నేను మా అత్తగారి ఊరికి వెళ్ళాను. అప్పటికే నాకు బాబు ఉన్నాడు, సంవత్సరం పిల్లాడు, ఇంకా నేను రెండోసారి గర్భవతిని కూడా అయ్యాను. అప్పుడు నాకు 6 నెలల. మా బాబుని తీసుకుని వెళ్ళాను. వాళ్ళవి తూర్పు అలాగే ఉత్తర గుమ్మాలు ఉండే ఇల్లు. ఉత్తరం వైపు ఉసిరి చెట్టు ఉంది. ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి ఉత్తరం వైపే చేసుకునేవాళ్ళం. నేను ఉత్తరం వైపు నుండి లోపలికి వెళ్ళాను. ముందుగా వచ్చేది వంటగది. మా అత్తగారు అక్కడే తెలిసిన ఆమెతో మాట్లాడుతూ పనిలో ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బాబును కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఇక అప్పటికే సుమారుగా రాత్రి 9:30 అవుతుంది. ఇక అప్పుడే ఆ వెనుక ఉన్న ఉసిరి చెట్టు దగ్గర తెల్లని మనిషి ఆకారాన్ని చూశాను. నేను అత్తయ్యకి చెప్పేలోపే ఆ ఆకారం నేరుగా లోపలికి వచ్చేసింది. అది రావటం నేను స్పష్టంగా చూశాను. చూడటానికి ఓ మనిషిలానే ఉంది, కానీ సగం సగం దేహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత 10 నిమిషాలకు మా అత్తగారు నన్ను గట్టిగా పిలుస్తున్నారు. నేను క్రింద పడిపోయి ఉన్నాను. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆడవాళ్లే కావటంతో నన్ను పైకి లేకపోయారు. అందులోనూ నేను గర్భవతిని కూడా. నాకు అప్పుడే కొంచెం కొంచెం మెలకు వచ్చింది. నా తలంతా ఒకటే నొప్పి, బాగా తిప్పేస్తుంది, ఎర్రగా కందిపోయింది. బాబైతే ఒకటే ఎడుపు. అసలేమైందో నాకు కూడా అర్థం కాలేదు. తరువాత మా అత్తగారితో పాటు ఉన్న ఒక ఆవిడ చెప్పింది, నేను క్రింద పడి నా గొంతును పట్టుకుని అటు ఇటు దొర్లుతూ ఉన్నానంట, భయంతో గట్టిగట్టిగా అరుస్తున్నానంట. ఇక ఆ మాటలు విని నేనే షాక్ అయ్యాను. అసలేం జరిగిందని అడగ అంతవరకు జరిగిందంతా చెప్పాను. అప్పుడు ఆమె, ఎందుకైనా మంచిదమ్మా, నువ్వు ఒట్టు మనిషివి కూడా కాదు కదా, ఇలా బయలు ప్రదేశాల్లో తిరుక్కో అని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయింది. ఆ క్షణం నాకు భయం అంటే ఏంటో తెలిసింది. నా ప్రాణ భయంతో ముందుగా నా పిల్లలు నా భర్త గుర్తొచ్చారు. ఇక ఆ తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ వెళ్ళాను అక్కడికి. ఈసారి మా పెద్ద అత్తగారు వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం బట్టలు ఉతికి ఇంటిపైన ఆరబెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను క్రిందకు వచ్చేసాను. ఇంటి మేడపైన బట్టలు ఆరబెట్టాను అన్న విషయం కూడా మర్చిపోయాను నేను. అప్పటికి సమయం సుమారుగా
రాత్రి 10 గంటలు అవ్వచ్చు. నేను మా పెద్ద అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా పైన బట్టలు ఆరబెట్టాను అన్న విషయం గుర్తొచ్చింది. సరే అత్తయ్య, నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, ఉండండి అని వెళ్తూ ఉండగా అప్పుడే మా పెద్ద అత్తయ్య, లేదమ్మా నేను వెళ్ళి తీసుకొస్తానులే అని చెప్పి మేడపైకి వెళ్ళి అక్కడ ఉన్న బట్టలు తీస్తూ ఉండగా అప్పుడే తన వెనుక ఉసిరి చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైన ఏదో ఒక తెల్లని ఆకారం మనిషి కూర్చున్నట్టుగా కూర్చుందంట. మా అత్త దాన్ని చూసి భయంతో గట్టిగా అరిచింది. అంతే, ఆ ఆకారం ఒక్కసారిగా చెట్టు పైనుండి మేడపైకి దూకి మా అత్తగారి మీదకి దాడి చేయడానికి వచ్చింది. ఇక ఆవిడ భయంతో గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. ఇక తన మీదకి ఎక్కి కూర్చున్న ఆకారం మా అత్తయ్య గొంతు నొలుముతో తనని చంపాలని చూసింది. అలా సుమారుగా ఒక 20 నిమిషాల పాటు గడిచింది. అయితే అప్పుడనగా పైకి వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు రాకపోవటం ఏంటి అని చెప్పి నేను మీదకు వెళ్ళి చూసేసరికి మా పెద్ద అత్తయ్య గారు క్రింద పడిపోయి ఉన్నారు. వెంటనే అడిగాను, ఆమెను లేపాలని ట్రై చేశాను, కానీ ఎంతసేపటికి ఆమె స్పృహలోకి రాలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళి మా ఆయనతో పాటు మా అత్తయ్యతో చెప్పగా వాళ్ళు వెంటనే పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మా అత్తయ్యను మెల్లగా పైకి లేపి మంచినీళ్ళతో ముఖం కడిగి ఏం జరిగిందని అడగ భయంతో, దెయ్యం నన్ను చంపింది, దెయ్యం నన్ను చంపేసింది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది. వెంటనే ఆమెను పైనుండి క్రిందకి తీసుకొచ్చాం. అప్పటికీ కూడా దెయ్యం నన్ను చంపింది అని ఇంకా అంటూనే ఉంది. ఆ తరువాత ఎంతసేపటికి ఆమె మామూలు మనిషిగా మారలేదు. కొద్దిసేపటి తర్వాత మా పెద్ద మామయ్య గారు ఈ విషయాన్ని తెలుసుకుని ఊర్లో ఉన్నటువంటి ఓ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒక తాయెత్తును తీసుకొచ్చి కట్టారు. ఆశ్చర్యంగా ఆ తాయెత్తు కట్టిన 10 నిమిషాల్లోనే ఆమె మామూలుగా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందని అడగ జరిగిందంతా కూడా ఆమె వివరంగా చెప్పింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఏ ఆకారం అయితే నాకు ఆ చెట్టు మీద కనిపించిందో ఇప్పుడు మా అత్తగారికి కూడా. తర్వాత కొంతమంది పెద్దల సలహా మేరకు ఆ చెట్టును అక్కడ నుండి తీసివేయటం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా అలాంటి సంఘటన ఎదురు కాలేదు. కానీ ఇప్పటికి 15 ఏళ్ళైంది, నేను మా అత్తయ్య గారి ఇంటికి ఇంకా వెళ్ళలేదు. అసలు దెయ్యాలే లేవని చెప్పి అందరితో వాదించే నాకు ఈ సంఘటన ఎదురైన తర్వాత నిజంగానే దెయ్యాలు ఉన్నాయి అని నమ్మాల్సి వచ్చింది. బహుశా బాధపడితే కానీ బోధపడదు అని అంటారు, అంటే ఇదేనేమో. ఏ ఒక్కరైనా సరే నిజంగా దానిని అనుభవిస్తేనే తప్ప దాని యొక్క ఉనికి అనేది ఏ ఒక్కరికి తెలియదు. ఇప్పుడు మనం ఇంకో స్టోరీ గురించి తెలుసుకుందాం. దయ్యాలు దేవుడు అనే నమ్మకాలకు నేను చాలా దూరమే. అది ఏదో మహాజ్ఞానం అనుకోవటం లేదు, నాకు అర్థం కాలేదంతే. ఇక విషయానికి వస్తే నిజంగా ఉన్నాయేమో అనే భ్రమ కలిగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ తరువాత తెలిసింది అది భ్రమ కాదు, నిజంగానే నిజం అని చెప్పి అలాంటి కొన్ని సంఘటనలే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన అని ఒక యువకుడు ఇంటర్నెట్లో రాయటం జరిగింది. ఇక ఈ సంఘటన నేను తనకు ఐటీఐ కాలేజీలో చదివే రోజుల్లో జరిగింది. అప్పట్లో నేను కాలేజ్ అయ్యాక పార్ట్ టైం జాబ్ చేసి రాత్రి 12 గంటల నుండి 1 గంట సమయంలో తణుకుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా ఊరికి వెళ్ళాలి. మా ఊరు ఓ చిన్న పల్లెటూరు. సైకిల్ తొక్కుకుంటూ అర్ధరాత్రి ఆ ఊరిలోకి వెళ్ళేది నేను మాత్రమే. ఎప్పుడూ చిరంజీవి సినిమా లాంటిది రిలీజ్ అయితే తప్ప సెకండ్ షో చూసి ఒకరిద్దరు మాత్రమే వచ్చేవారు. ఇక రోజూ ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అది కనుక చదవటం ఆపేస్తే నా మెదడులో దెయ్యం అనే భయం నన్ను ముందుకు కదలివ్వదు. ఇక ఆ విషయం తెలుసు. సో ఆ దండకం పూర్తిగా రాకపోయినా సరే వచ్చిన 3 లేదా 4 లైన్లనే మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఇంటికి చేరేవాడిని. అలా ఒకరోజు రాత్రి అమావాస్య రాత్రి నేను ప్రతిరోజులానే వెళ్తున్నాను. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఎవరో నా వెనుక నుండి సైకిల్పై అతి వేగంగా నన్ను దాటుకొని వెళ్ళారు. నాకు తెలిసిన 2-3 పేర్లతో పిలిచాను, అయినా ఉలుకు పలుకు లేదు, ముందే వెళ్ళిపోయాడు. నేనెంత వేగం పెంచినా సరే నాకు ఆ వ్యక్తి మళ్ళీ కనిపించలేదు. సరేలే ఎవరో అయి ఉంటారు అని చెప్పి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక సైకిల్పై ఇంకొక వ్యక్తి నన్ను దాటుకొని వెళ్ళిపోయాడు. ఈసారి కొంచెం భయంగా అనిపించింది, అయినా సరే పిలిచాను. ఆ వ్యక్తి కూడా పలకలేదు. అలా
మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అదే వ్యక్తి మళ్ళీ నన్ను దాటుకుని వెళ్ళిపోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 సార్లు ఒక వ్యక్తి సైకిల్పై నన్ను దాటుకుంటూ వెళ్ళిపోవటం నేను గమనించాను. అంతే, ఇక నాకు అర్థమైంది నిజంగానే ఇదేదో దెయ్యమై ఉంటుంది అని చెప్పి మనసులో గట్టిగా ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుతూ ఉన్నటువంటి నేను ఇక బయటికి చదవటం మొదలుపెట్టా. నేను అలా చదువుతుంటే గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటే అప్పుడే నా వెనుక నుండి ఎవరో నన్ను పేరు పెట్టి 4 సార్లు పిలిచినట్టుగా అయింది. ఆ పిలుపు కూడా ఎంతో ఘోరంగా ఉంది. ఆ పిలుపు వింటుంటే నా వెన్నులో వణుకు పుట్టి ఏ క్షణం అది నా ఎదురుగా వస్తే గుండాగి చస్తానేమో అనిపించింది నాకు. అంతటి దారుణమైన పిలుపు అది. ఆ దెయ్యం శంకర్ అని నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటే నా పై ప్రాణాలు పైనే పోయినట్టుగా అయింది. ఇక ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుతూ ఎలాగో ఒకలా మా ఇంటికైతే చేరుకోవటం జరిగింది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయాను. ఇక నన్ను గమనించినటువంటి మా అమ్మగారు, ఏమైందిరా ఎందుకలా అలసిపోయావు, అయినా ఒళ్ళంతా ఈ చెమట్లేంటి, సాఫీగా రాలేకపోయావా అని అడిగేసరికి జరిగిందంతా చెప్పాను. తర్వాత మా అమ్మగారు నాకు దిష్టి తీసి ఆ అన్నం ముద్దను తీసుకువెళ్ళి బయటపడేసింది. అంతటితో ఆ సమస్య అయిపోయిందే అనుకున్నాను. కానీ ప్రతిరోజు రాత్రి వేళలో ఆ పిలుపు ఇంకా నాకు వినిపిస్తూనే ఉండేది. ఇంకా ఇలానే ఉంటే మంచిది కాదని చెప్పి మా నాన్నగారితో కూడా ఆ విషయం చెప్పా. తర్వాత మా నాన్నగారు నన్ను ఒక పెద్ద ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి ఒక తాయెత్తును కట్టించారు. ఇక ఆ రోజు నుండి ఆ పిలుపు నాకు ఎప్పుడూ వినిపించలేదు. అసలు దెయ్యాలే లేవని నమ్మే నాకు ఇలాంటి ఓ సంఘటన ఎదురవ్వటం, అలాగే ప్రతిరోజు దాని పిలుపు రాత్రి వేళల్లో వినిపిస్తూ ఉండటం, ఇవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయంగానే ఉంటుంది అని చెప్పి శంకర్ అనే ఒక యువకుడు ఇంటర్నెట్లో తన నిజ జీవిత అనుభవాన్ని రాయటం జరిగింది. ఇవే కాదు, ఇలా ఎన్నో అనుభవాలు, ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు ఇంకా మరెన్నో మీ ముందుకు తీసుకురావాలని మీకోసం ఎంతగానో రీసెర్చ్ చేసి ఎన్నో స్టోరీస్ని అందించాం, అలాగే ఇక మీదట కూడా అందిస్తూనే ఉంటాం. మరి ఈరోజు మీరు విన్నటువంటి ఈ 5 స్టోరీస్ మీకు ఎలా అనిపించాయి, అలాగే దెయ్యాలు ఉన్నాయా లేవా మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కానీ మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.